నిన్న చూసాను మీ ముగ్గురిని. చూసినప్పుడు నువ్వు చైర్ లా కూర్చొని కాల్ పైకి పెట్టుకొని నీ ఒళ్ళోనే ఒక ప్యాడ్ ఎగ్జామ్ ప్యాడ్ పెట్టుకొని ఏదో రాసుకుంటున్నావు. అసలు నీ ఫేస్ ఏ మాకు కనిపించకుండా నువ్వు కూర్చున్నావు. నీ ఫ్రెండ్ కూడా మీరు మాట్లాడుకుంటున్నారు. మరి ఎలా కూర్చోవాలి మనం? ఈ రోజు నీట్ గా కూర్చుందామే సరేనా? నువ్వు చక్కగా కూర్చోవాలి, నీ ఫ్రెండ్స్ తో చక్కగా కూర్చోమని చెప్పాలి. ఎవరు మాట్లాడకూడదు లెసన్ జరిగే టైంలో. ఓకే ప్రజల అక్క, శ్యామక్క అన్మ్యూట్ చేసుకో. పిల్లలు ఎలా ఉండాలి? ప్రేయర్ పొజిషన్ 1, 2, 3. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయనా మరి ఈ దినము సండే స్కూల్కి అటెండ్ అవ్వడానికి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి, దీవెనకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇంకొన్ని అనేక మంది బిడ్డలు అటెండ్ కావాల్సి ఉంది ప్రభు, మీరే వాళ్ళకి ఆలోచన కలిగించండి నాయన. అలాగే వాళ్ళకి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కార్యక్రమం అంతటినీ కూడా నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరే తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసాన్ని మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం. అలాగే తండ్రి కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు. అన్నకి మీరు ఎన్నో తలాంతులు ఇచ్చి ప్రభు మరి ఈ రీతిలో వాడుకుంటున్నందుకు, మమ్మల్ని కూడా ప్రభు మరి నడిపిస్తున్నందుకు అన్నకి మరి మరిన్ని దీవెన్లు మీరు దయచేయమని అడుగుతున్నాను. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. పాస్టర్ గారిని, దర్శన్ బాబుని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నాయన మరి కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు ప్రసాదించండి. అలాగే చేరిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీ చెంతకు తీసుకుని ప్రభు మమ్మల్ని దీవించమని, ఆశ్రవదించమని అడుగుచు ప్రభు. మరి ఈ రోజు వినబోతున్న వాక్యాన్ని కూడా మా అందరి హృదయాల్లో మీరే భద్రం చేయమని అడుగుచు. అలాగే పాటలు నేర్చుకుంటున్నప్పుడు, యాక్షన్ సాంగ్ నేర్చుకుంటున్నప్పుడు, యాక్టివిటీ చూపిస్తున్నప్పుడు, అన్ని విషయాల్లో కూడా బిడ్డలు నూతన జ్ఞానంతో నింపబడటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలు అడవేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు అందరు కళ్ళు మూసుకున్నారా? కొంచెం జోయల్ మాత్రం కళ్ళు మూసుకోలేదు. చూసుకొని పిల్లల పేరు బయటకు వచ్చేస్తే ఇంకా రోజు మక్క మాత్రం ఇట్లా చూస్తా. వద్దు బైబిల్ చదువుటే ముద్దు, తెలుసుకోని హద్దు లెక్క చెప్పాలి నీ పద్దు. వీడియో గేమ్స్ ఉన్న ట్యాబ్ ఉంటే నా ముద్దుల ఫ్రెండ్ ఆట. గేమ్స్ తో టైం పాస్ వద్దు,
ప్రార్థన చేయుటే ముద్దు తెలుసుకో నీ హద్దు లెక్క చెప్పాలి నీ పద్దు. పిల్లలు మరి ఎంతమంది టీవీలు చూస్తున్నారు, వీడియో గేమ్స్ ఆడుతున్నారు, మనం వాక్యం నేర్చుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మంచి విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం, అయినప్పటికీ కూడా మనం సాతాన్ ఎన్నో ఎన్నో చేస్తా ఉన్నాడు కదా. మా సాతాన్ వైపు వెళ్తున్నావా లేకపోతే ఏసే వైపు వెళ్తున్నారా? మీరందరూ ఏసే వైపు వెళ్తున్నారా? అవునా? మీ థమ్స్అప్ చూపించండి ఒకసారి. అవునా? వెరీ గుడ్. అయితే మీరందరు కూడా గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. టీవీ వర్షిప్ వద్దు, మనకి గేమ్స్ వర్షిప్ వద్దు, బైబుల్ చదవటం ముద్దు, అలాగే ప్రార్థన చేయటే ముద్దు. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఇంకొకసారి చేద్దామా? చేద్దాం ఈ పాట. మా డాడీ రాజేష్ తాతప్పుడు, మా డాడీ బీబీఎస్ 2016 లో రాశారు. ఓకేనా పిల్లలు? ఎస్. వద్దు బైబిల్ చదువుటే ముద్దు తెలుసుకో నీ హద్దు లెక్క చెప్పాలి నీ పద్దు. వద్దు ప్రార్థన చేయుటే ముద్దు తెలుసుకో నీ హద్దు లెక్క చెప్పాలి నీ పద్దు. సూపర్ సూపర్ గా చేశారు మీరు కూడా ఇలా ఫాలో అవ్వాలి పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. ఓవర్ టు ప్రజ్వల్ అక్క. థాంక్యూ సో మచ్. అక్క థాంక్యూ. అక్క థాంక్యూ. రాజేష్ అంకుల్ శమక చూస్తారు పిల్లలందరినీ ఎలా చేశారు పిల్లలు? బాగా చేశారంటే ఎంట్రెన్స్ ఇంకా చాలా చక్కగా చేస్తారు. రోజు కూడా పాట కూడా చాలా బాగుంది, చాలా ఈజీగా లెసన్ వెళ్ళింది పిల్లలకి. థ్యాంక్ యూ రాజేష్ అన్న. జయంతి సోనిక ఎక్కడ ఉన్నారు? వాళ్ళు వచ్చింది పక్క నుంచి. నానా మీ నుంచి హోంవర్క్ చెక్కింగ్ చూపించండి. సూపర్ నాన్న, చాలా చాలా బాగుంది. ఓకే. జీసస్ దెన్ జీసస్ సెడ్ అంటు దెమ్ ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ జాన్ 8:12. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. సోనిక, జీజస్ అంటున్నావు కదా, జీసస్ అనాలి. JESUS కదా, జీసస్ చెప్పు 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 ఒకసారి జయంత్. సోనిక జీజస్ కాకుండా జీసస్ అను చెప్పు ఒకసారి. జీసస్ అనేదే పలుకు. జీసస్ అనేది పలుకు ఒకసారి. రిపీట్ చేసస్. నువ్వు చెప్పు జయన్. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. వెరీ గుడ్ నానా. సూపర్, చాలా చాలా బాగా చేశారు, సూపర్ గా చేశారు. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ఒంట్లో ఎలా ఉంది? బాగున్నా? బాగానే ఉంది అక్క. వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ.
Selena. Selena. Praise Lord. Praise the Lord, Selena. Very good. ఏదో సెలీనా కోకోనట్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. సెలీనా చాలా బాగా రాసే సెలీనా, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్నపిల్లలు రోజు కోకోనట్ ఆయిల్ పెట్టుకోవాలి. Very good. Abbo, God bless you. Super. Wonderful. Vicky Sava. Chala bondi. Yes, I am the light of the world. Wonderful. Very good. Akkada iddaru unnaru enti Selina? Selina, akkada iddaru unnaru enti? Ikkada ice ledakka. Tarvata Jesus ice. ఐస్ చాలా చాలా బాగుంది, గుండ్రంగా కదా, చాలా బాగుంది. మిని అక్క అంతేనా అక్క? మీలా గ్లాబ్ కొట్టనా? చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అమ్మో ఇంకా వచ్చేస్తాయా? ఇంకా ఉన్నాయి అక్క. సెలీనా క్వీన్. వావ్, చాలా బాగుంది అన్న, సూపర్ ఉంది. వావ్, చాలా బాగుంది. Thank you, Akka. Praise Lord, Akka. Praise Lord. Very good. God bless you. Chala bond. Okay. Selina, mana 200 program eppudu? Repe, Akka. Akka, chestappudu. Enika time? John 18:12. Jesus said, I am the light of the world. Very good. Super. Okay, Nana. Chala baa chesaru. Very good. Akka, mamani God bless you, Nana. Very good, Nana. Super. Akka. Chappan, Nana. బాగుందన్నా, చాలా బాగుంది. ప్రేత్ లో నానా, వెరీ గుడ్. మమ్మీ వర్డ్స్ అక్క. ఓకే, చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూడాలి. చాలా బాగుందన్నా, సూపర్ గా చేసావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు లేవక్క. ఓకే, కళ్ళు వచ్చేసాయా? ఎవరు ఫస్ట్ వచ్చారు? జీసస్. జీసస్, వెరీ గుడ్, సూపర్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అక్క ఫీవర్ అన్న అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి అక్క. వావ్, గ్లోరీ టు గాడ్, ఆమేన్. థాంక్యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఆశిష్, మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ ఉందన్న, అయిపోయినా? అయిపోయింది అక్క. ఓ, ఎలా రాసావు ఎగ్జామ్? మరి రాసావా? రాసావు అక్క. తీసుకున్నావా?
ఎగ్జామ్ ఉందమని చేసుకున్నాను అక్క. అయిపోయినాక చేసుకున్నా? చేసుకోలేదు అక్క. మరి చేసుకోండి కదా, చేసుకో. ఓకే, గాడ్ బ్లెస్ యు మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఏం జోయల్? Very good, super. Very good, chala baun, chala baun, nana, chala baun, yes sir, very good. ఓకే నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు, గాడ్ బ్లెస్ యు. ఏంజలినా, ప్రైజ్ లార్డ్. అక్క మ్యామ్ రివర్స్ చెప్తున్నాను అక్క. జపాన్ 8 to 12. జీజస్ సేడ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. జాన్ 8 to 12. God bless you, Tammy. Super. Wonderful. Chala baunna na, super ga chesa. Very good. Kachithanga vaadu mundu chette kanapadta. Very good, Nana. Praise the Lord. God bless you. Very good. Chala baa chesa. Thank you, Akka. Nana, God bless you. God bless you, Selina. Anna Grace, bless you. Praise the Lord. Mercy krupa kanipinchatledu entarra akka, senior ayipoyinda akka? Exam start ayyay akka. అయితే సీనియర్. చేంజ్ హోమ్ చేంజ్ చేసి నానా రెడీ ఫ్రెండ్ చాలా బాగుంది. మెమరీ ఓకే. గాడ్ బ్లెస్ యు అమ్మ, సూపర్, వండర్ఫుల్. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్ నానా. ప్రేయర్ పాయింట్ ఏంటి? దేని మీద ప్రేయర్ చేశారు మీరు? ఇలిటరేట్ చిల్డ్రన్. ఇలిటరేట్ చిల్డ్రన్ అంటే ఎవరు? చదువులేని పిల్లలు. వాళ్ళకి చదువు లేని ఎడ్యుకేట్ అన్ ఎడ్యుకేట్ పిల్లలు కదా. మనం అందరం కూడా చక్కగా చదువుకుంటున్నాం, మంచి జ్ఞానం ఇచ్చారు దేవుడు. చిన్నప్పటి నుంచి కూడా చక్కని అవసరాలు ఇచ్చారు, కానీ వాళ్ళకి లేదు కదా. వాళ్ళ వరకు మేము ప్రార్థన చేశారా? మరి చేశారా? వెరీ గుడ్ నానా, సూపర్. గాడ్ బ్లెస్ యు. చూస్తున్నానా? బ్లెస్ యు చూంచ్. వెరీ గుడ్, బాగుంది నానా. గాడ్ బ్లెస్ యు. బాగుంది నానా, వెరీ గుడ్. అక్క ఓమ కాక చేసి నానా. God bless you, Tammy. Wow, super. Yes, bond ni na super ani. Chala bond. Mummy was cheptara. Cheptara. Na guru kas cheppesi. Yesu, ye. Yohanu enni 12. Yesu, nenu lokamlo velustunnanu ani. Very good, super. God bless you, Nana. Chala baat. Praise the Lord. Very good. God bless you. Next. Banushree and Banu Prakash. Praise the Lord. Hey, Banu Prakash, ekkada kelipothunna roju nuvu? Anta baat. అక్క నీరసంగా ఉంది అక్క. పక్కకి అడుగుతున్నా వింటాను, ఎక్కడ నీరసంగా ఉంది? నీకు నువ్వే చెప్పాలి అక్క, నాకు నీరసంగా ఉంది అక్క. ప్రాధాన్యత ఏంటంటే చెప్పాలి. పక్కకి తిరిగి
నేను చెప్పను అక్క నాకు నీరసంగా ఉంది అక్క అని చెప్తావా మా అత్త వెళ్ళకుండా చెప్తున్నాను నేను చూడలేను బాగా నువ్వే చూపించు అక్క నువ్వు చూపించు అక్క ఆ హీరోతో జట్టి మాట్లాడలేదు చాలా బాగా చేశారు యేసు నేను లోకానికి వెలుగని చెప్పాను యోహాను 1:12 8:12 వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నువ్వు మాస్క్ చెప్తున్నావు కళ్ళు మూసుకున్నాడక్క అందుకనా బాగుందిరా నీ మాస్క్ ఓకేనా బాగుంది గాడ్ బ్లెస్ యు ఇక్కడే ఉంటే బాగుంటది ఆ ముసుగు తీసేయాల ఓకే నెక్స్ట్ స్టక్ అయిపోయింది అక్క వచ్చింది వచ్చింది వెరీ గుడ్ నాన్న చాలా బాగా ప్రైజ్ లార్డ్ మెమరీ బస్ చెప్తావా చెప్తాను బాగుందన్నా చాలా బాగుంది వెరీ గుడ్ బాగున్నా చాలా బాగా రాసుకున్నావు వెరీ గుడ్ ఎవరి కొరకు ప్రార్థన చేసావు చార్ల్స్ ఎవరి చెడులు రాని వాళ్ళ కోసం అక్క అవునా వెరీ గుడ్ నాన్న సూపర్ వెరీ గుడ్ రేపు 200 సెలబ్రేషన్ లో నీకు అప్పగించిన పని ఏంటి నువ్వేం చేయాలి రేపు రెస్ట్ ప్రేయర్ చేయాలి నువ్వు చేస్తున్నావు మళ్ళీ ప్రాక్టీస్ చేసావా ప్రాక్టీస్ చేస్తున్నా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ తెలుగా ఇంగ్లీషా ఓకే ఓకే నాన్న ఓకే నాన్న వెరీ గుడ్ చాలా బాగా చేస్తావు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ నెక్స్ట్ చార్ల్స్ 200 డేస్ ఇప్పుడు ఇంకా 200 డేస్ ఉంది అక్క టుమారో ఓకే ఓకే మరి టైం ఏంటి రేపు అందరు మీరు ఇలా వద్దాం అనుకుంటున్నారా ఏంటి వచ్చింది ఓకే నాన్న ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్
లైట్ ఆఫ్ ద వరల్డ్ John 8 chapter 12 words. Very good. Wow, Nana, chala baa chesaru. God bless you, Nana. Super. Wonderful. Bless you, Nana. Crazy. Super, Nana, chala baa chesaru. Kaadi ikkada evaru ee rock hero? Evaru? Ee rock hero evaru? Premakka. Ah? Evaru ee rock hero? నువ్వు ప్రేమవా? అలా అనుకోలేదు నేను. అసలు ప్రజలకు తను గుర్తుపట్టావా? అసలు గుర్తుపట్టలేదో. ప్రేమ్ నువ్వా? బలే ఉన్నావు ప్రేమ్. నువ్వు ఇప్పుడు ఇప్పుడు బాగున్నావు ప్రేమ్. నువ్వు అందంగా ఉన్నావు ఇప్పుడు. నీ హోంవర్క్. ఓకే అక్క చెప్పండి. నాకు మొన్న దెబ్బ తగిలిందక్క, డోర్ తీసిపోయి. అయ్యో. అలాగే టీటీ ఇంజక్షన్ అది వేయించుకున్నావా? వెంటనే వేయించుకోవాలి అలాంటి తగిలినప్పుడు. చెప్పి కాకుండా ఇంజక్షన్ చేయించుకోవాలి. ఓకే నాన్న, ప్రేర్ చేద్దాం. పిల్లలు, ప్రైజ్ లాడ్ పిల్లలు, గ్రేసీ గురించి మనం ప్రేర్ చేద్దాము. సర్వాధికారి మహోన్నతుడ, వందనాలు స్తోత్రం ప్రభా. మీ ప్రియ కుమార్తె చిన్న బిడ్డ నాయన గ్రేసీ ఆయన, వాళ్ళ ఇంట్లో ఉన్న డోర్ నా తండ్రి కుమార్తె చేయికి గీసుకుని పోయింది. పరిశుద్ధాత్ముడ ఆయన, అది దెబ్బ తగులుతుని బట్టి ఎలాంటి సెప్టిక్ ఇంకా ఎలాంటిది కూడా కలుక్కోకుండా సంపూర్ణ స్వస్థతను నాయన, మంచి ఆరోగ్యంనిచ్చి ఆ చిన్న దెబ్బను బట్టి ఇంకా ఎట్టి విధమైన బలహీనతలోనికి బిడ్డ వెళ్ళకోకుండా మీ కృపా కాపుదల తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అక్క. నువ్వు ఎప్పుడు ప్రేమ్ లాగే ఉండాలి. ఓకే, కొత్త గెటప్స్ కనిపించకూడదు మాకు. ఓకే, గాడ్ బ్లెస్ యు. చెరువు నుంచి వచ్చేసావా ఇంటికి? వచ్చేసాను గాని అక్క, ఆ రోజు తమ్ముడు నీటిలో మునిగిపోయాడు అక్క. ఆ చెరువు నీళ్లు చాలా లోతు అక్క, మునిగిపోయాడు అక్క తమ్ముడు. ఎవరు తీసారు బయటికి? అన్నయ్య, ఒక అన్నయ్య స్నానం చేస్తుంటా అక్కడ, అన్నయ్య ఇదుకుంటూ వెళ్ళి తీసారు అక్క. పెద్దలు ఎవరు లేకుండా మీరు ఇద్దరు వెళ్ళిపోయారా? మీరిద్దరే వెళ్ళిపోయారా? మీరిద్దరే వెళ్ళారా? ఎవరు లేరా మీతో పెద్దోళ్ళు? తింటర్లే. ఇప్పుడు తమ్ముడు ఎక్కడున్నాడు? గ్రీష్మ తల్లి అన్యూట్ చేసుకో మళ్ళీ. ఇప్పుడు తమ్ముడు ఎక్కడున్నాడు నాన్న? మరి మీతో ఆడుకోవడానికి ఇంకెవరు వచ్చారమ్మా ఆ రోజు? నేను, మా మామయ్య, తమ్ముడు వచ్చామక్క. ఎవరు? మామయ్యకి వచ్చా? ఈత కొట్టడం వచ్చా మామయ్యకి? మామయ్య ఒడ్డు అక్కడ నిల్చున్నారక్క. తమ్ముడు ఒక్కడే నేను ఆడుకుంటాను లోపలికి వెళ్ళిపోయా. చూసావు ఎంత భయంకరమో అది. అందుకే మనం అలా వెళ్ళకూడదు. సరే తమ్ముడు పిలువ ఒకసారి. లోపలికి ఎలా వెళ్ళిపోయాడు తమ్ముడు? తమ్ముడు పిలువ ఒకసారి.
మేము మళ్ళీ అటు వెళ్ళొస్తాను, తమ్ముని తీసుకొని రా అప్పుడు ప్రేయర్ చేద్దాం. వినిపిస్తుంది కానీ మీరు ఎవరు మాకు సరిగ్గా కనిపించట్లేదు, స్టక్ అయిపోయింది. మళ్ళీ వస్తే మళ్ళీ ప్రేయర్ చేద్దాం. అంకుల్ ప్రేయర్ చేస్తారు, అటు వెళ్ళొద్దాం అమ్మా ప్రజ్వల. Joy and Lily, praise the Lord, Nana. Praise the Lord. Praise the Lord. Face le, Anna ira. You are call background ekundi. Tapunna re. Praise Nana. Very good, Nana. Chala baat hai sir. Nana. Very good, Nana. Chala baat hai sir. Very good. Bang, baat hai sir. God bless you, Lily. Wonderful. Okay. Chala baat, Nana. God bless you, Tali. Chala bondi. Very good. Cheptara, memory was cheptara. Chepan. Ee voice man vinipinchatara. Recommend tho ardham chesukovali. బాగున్నా బాగుంది, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్, సూపర్, గాడ్ బ్లెస్ యూ. చేసిన చేయించినట్టే నాన్న, మీరు ఏదో చెయ్యాలి, చక్క చెప్పారు వాక్యం కానీ వినిపించలేదు నాన్న, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. హెప్సిబా, ప్రైజ్ లార్డ్. డానియల్, ప్రైజ్ లార్డ్ నాన్న. కౌశీ, ప్రైజ్ లార్డ్. రాణి, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వావ్, చాలా బాగా చేశారు, బాగుంది. గాడ్ బ్లెస్ యు. రివర్స్ చెప్తాక. యా షూర్. John 8:12, and Jesus spake again unto them and said, I am the light of the world, and he that followeth me shall walk in shall not walk in darkness, but and whosoever followeth me shall not walk in darkness, but have light, life of light. Super. Chala baa cheppa nana, very good. God bless you. ఓకే నాన్నా, మెమరీ వర్స్ చెప్పావు చాలా బాగా, కానీ అక్క వాళ్ళు ఎంత వరకు మెమరీ వర్స్ ఇస్తారో అంతవరకు చదివితే సరిపోతాం అన్న, సరేనా? ఓకే నాన్న, బాగా చెప్పావు, నెక్స్ట్ టైం అలా అలా ప్రాక్టీస్ చేసి సరిపోతాం. డానియల్, చాలా బాగా రాసావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే, మరి ప్రేయర్ చేసుకున్నారా, వాకింగ్ చదువుకున్నారా? వెరీ గుడ్. జీసస్ సెడ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేశారు. ఆశిక్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, వెరీ గుడ్. డానియల్, ప్రైజ్ ది లార్డ్. డానియల్ చెప్పలేదు ఈ రోజు వాక్యం. ఈ రోజు చెప్పలేదు, నేను చూస్తాను. డానియల్ అడగకుండా చెప్తాడేమో అని చూస్తున్నాను నేను. ఈసారి నువ్వే చెప్పాలన్నాను కదా, రేపు నువ్వే చెప్తావు హెప్సిబా. రేపు డానియల్ చక్కగా నిలబడి పూర్తిగా తనే కనిపించాలి, యాక్షన్ చేస్తే మెమరీ వస్తే చెప్పాలి. రేపు సెలబ్రేషన్ కదా, మరి సెలబ్రేషన్ లో డానియల్ సెలబ్రిటీ అనమాట మనకి, ఓకేనా? అట్లా డానియల్ చక్కగా నిలబడి ఆ వాక్యం అంతా చెప్పాలి మెమరీ వస్తే. ఓకే, అలా నేర్పించు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగా చేశారు నాన్న. God bless you, Tali. Wonderful. Jesus said, I am the light of the world. John 8:12. Very good. Jesus said, I am the light of the world. John 8:12. Okay, Nana. Niyakka. Niyakka. Akka. Vinnava, senda.
జీసస్ సెడ్ అన్న నగేష్ జీసస్ జీసస్ అను జీసస్ జీసస్ తర్వాత ఏం చెప్పావు నువ్వు జీసస్ సెడ్ తను సెండ్ అని చెప్పాడు అదే అక్క సెండ్ అంటున్నాడు సెడ్ అంటున్నాడు అక్క అదే అదే అందుకే మీకు ఓకే నాన్న గుడ్ చాలా బాగా చేశారు అక్క నాకు కొంచెం కోల్డ్ గా ఉంది అక్క తమ్ముడికి ఫీవర్ కోల్డ్ కాఫ్ కూడా ఉంది అక్క మమ్మీకి కొంచెం ఫీవర్ గా ఉంది అక్క ఓకే పిల్లలు ప్రిస్కిల గురించి నగేష్ గురించి వాళ్ళ మమ్మీ గురించి ప్రార్థన చేయండి అక్క అక్క ఇందాక ఎవరు ఆడు ప్రేమగల్ తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి ఈ సమయంలో ప్రభా బిడ్డల యొక్క ఆరోగ్యం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఎందుకంటే ఏది అడిగినా కూడా నువ్వు దయచేసే దేవుడు ప్రభా అడిగినవన్నీ మేము పొందుకుంటూ ఉన్నాం తండ్రి మరి ఈ సమయంలో కూడా ప్రభా ఖ్యాతి నిమిత్తం ప్రత్యేకించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా బిడ్డ నీళ్ళలో పడిపోయినప్పుడు తండ్రి ఆ చెరువులో పడిపోయినప్పుడు ప్రభా అక్కడ సహాయకుడిగా ఒక వ్యక్తిని నువ్వు ఉంచావు ప్రభా నైనా మరి ఆ బిడ్డ నైనా మరి ఖ్యాతిని బయటకు తీసుకురావడానికి నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా మరి ఖ్యాతికి మరలా నూతన జీవాన్ని నువ్వు ఇచ్చావు నూతన జీవితాన్ని నువ్వు ఇచ్చావు ప్రభా అందుకు నీకు స్తోత్రాలు అలాగే తండ్రి వాళ్ళ అక్కను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మరి బిడ్డను కూడా మీరు ఎంతగానో దీవించి నైనా మరి నీ నువ్వు సిద్ధపరుస్తున్నావు ప్రభా అందుకు నీకు వందనాలు అలాగే నైనా మరి ప్రిస్కిలాన్ని బట్టి నగేషన్ బట్టి వాళ్ళ మమ్మీని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ముగ్గురికి ఉన్నటువంటి అనారోగ్యాలు ప్రభు యేసు నామంలో మీరే స్వస్థపరచండి తండ్రి నైనా మరి జ్వరము దగ్గు జలుబు నుంచి మీరు విడుదల కలిగించేయండి తండ్రి యేసయ్య మరి బిడ్డల ముగ్గురిని ప్రత్యేకించి మీ సన్నిధిలో మేము అప్పగిస్తూ ఉన్నాం తండ్రి నైనా మీ కాపుదల భద్రతలో బిడ్డను భద్రపరచమని అడుగుచు రేపటి కాలానికి తండ్రి మేము చక్కటి మాట వినగలగటానికి చక్కటి సాక్ష్యం వినగలగటానికి మీరే సహాయం చేయమని మా అందరి ప్రార్థన మీరు ఆలకించి జవాబిస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. గ్రీష్మ వీడియో ఆన్ చేసింది కానీ నెట్వర్క్ బాగానేట్టుంది అక్క. నగేష్ రేపు ఏంటో తెలుసా? తెలుసక్క. ఏంటి? 200 days? అయ్యో బుక్ కన్నా థ్యాంక్ యూ అక్క. మెమరీ వర్స్ జీజస్ సెడ్ ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ జాన్ 8 చాప్టర్ 12th వర్స్ థ్యాంక్ యూ కన్నా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న. చాలా మచ్చ మచ్చలో మిస్ అవుతున్నావు. అవునక్క క్లాసెస్ వల్ల రావడం అవ్వట్లేదు అక్క. అయ్యో రేపు మాత్రం మిస్ అవద్దు, వీల్ చేసుకో. ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ అక్క. ఓకే నెక్స్ట్ జోయల్ అండ్ జేసన్. Praise Lord. చాలా మంది కనిపిస్తున్నారు. చాలా బాగా డ్రా చేశారు జేసన్. చెప్పు చెప్తున్నాను. Wow, Nana, super! Excellent! God bless you! Very good! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40%!
సూపర్ గా చెప్పావు, వెరీ గుడ్. 99 80 అబ్బా మీలో వచ్చిన మార్కులు బట్టి దేవునికి వందనాలు. చిన్నోడు ఇంకా మమ్మీ సపోర్ట్ కూడా తీసుకుంటలేదు చెప్తున్నాడు అది. గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. Jesus said, I am the light of the world. John 8 chapter 12 verse. అక్కా నిన్ను నిన్న అటెండ్ అవ్వలేదు అక్క, అందుకే హోంవర్క్ చేయలేదు. గ్రూప్ లో పెట్టారు కానీ నేను 3:49 కి ఎప్పుడో చూసాను అక్క. ఓకే నాన్న, నో ప్రాబ్లం. వాక్యం చెప్తే చాలు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నాన్న. అక్క ఈ పాప ప్రియాన్ కుట్టి జాది రాంగ్ రాసింది అక్క స్పెల్లింగ్ నిలబడ్డారు, ఏం చేస్తారా మీరు? గంతలు కట్టుకుని అడిగి తిరుగుతారా ఏంటి? ఏదో చేసేలా ఉన్నారు. వెరీ గుడ్ నాన్న. అన్మ్యూట్ చేసుకోండి. చాలా బాగుంది అన్న, చాలా బాగా చేశారు అక్క. మట్టి రాస్తారు అక్క. ఏం కనబడుతున్నాయి అంటే ట్రీస్ కనబడుతున్నాయి అంటారు అక్క. అప్పుడు కళ్ళు వస్తాయి అక్క. మనుషులు చెట్లు వల్లే కనపడుతున్నారని చెప్పాను కదా. అంటే మనుషులే ట్రీస్ లా కనబడుతున్నారని చెప్తారు అక్క. అప్పుడు మళ్ళీ ఏసే ముట్టితే తన కళ్ళు వచ్చేస్తాయి అక్క. వెరీ గుడ్ అన్న, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, పెద్ద పాప నువ్వు చూపిస్తావు సార్ నీ కళ్ళు చూపించవా? నాయా అక్క, పెద్ద పాప నువ్వే పిల్లలకి చెప్పండి సెయిడ్ కాదు సెడ్ SAID సెయిడ్ అంటున్నారు కదమ్మా, అది చెప్పు సెడ్ అని చెప్పండి. ఓకేమ్మా. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థమలేదా అంకుల్ చెప్పింది? మీరు మళ్ళీ చెప్పండి ఒకసారి అక్క. ఇంకొకసారి Jesus said, I am the light of the world. John 8th chapter 12th verse. అన్న పట్లేదన్నా? Said అంటే చాలు. Said కొంచెం మీరు సాగదీసరికి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. Jesus said. Okay అక్క. ఎక్కువ సేపు అన్నసరికి అది ఎటో వెళ్ళిపోయింది. Said అంటాను. Said అన్న. Said. Okay మ్యామ్, God bless you. Okay. Very good, Nana. God bless you. Next.
వెరీ గుడ్ నానా. ఇదిగో నిక్షిత, నిక్షిత మీ ఇద్దరికి చెప్పాం కదా తనకి తన సెల్ ఎక్కడ పెట్టుకోవాలో ఏం చేయాలో మీరు చెప్పండి అరా అని. మరి మీరు ఎందుకు చెప్పట్లేదు మీ చెల్లికి? అక్క ఆఫ్టర్నూన్ ఫోన్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోమని చెప్పాం అక్క. బ్యాక్గ్రౌండ్ కాదు, అక్కడ ఎట్లా సెల్ ఎక్కడ పెట్టాలో చెప్పు. ఓకేనక్క. అర్థమైందా? అట్లా కింద కూర్చుంటే సిట్టింగ్ పొజిషన్ కనపడకూడదు, మనం పైన కనపడాలని చెప్తున్నాం కదా, కాళ్ళు కనిపించకూడదని చెప్తున్నాం కదా. ఓకేనా? చెల్లికి అర్థం అవ్వలేదు ఇక్కడ చెప్పినప్పుడు, అందుకని మీరు ఫోన్ లో కొంచెం టైం ఎక్కువ తీసుకొని మాట్లాడి చెప్పండి. ఓకేనా? ఓకే నిక్షిత, చాలా బాగా చేసావు నానా, వెరీ గుడ్. థాంక్ యూ అక్క. నేను లోకానికి వెలుగును. యోహాను 8:12. వెరీ గుడ్ నానా, సూపర్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ. యూత్ ఎంజాయ్. ఇందాక ప్రయాణంలో ఉన్నారు, ఇప్పుడు వచ్చేసారా? వస్తారు వీళ్ళ ఇంటికి. పైన పెట్టారు. నిన్న లెసన్ చెప్తే మొన్న నైట్ ఎక్కడ చేస్తారా? నిన్న నైట్ అక్క. వావ్, కళ్ళు లేవా? చెప్పు జాయ్. ఎందుకు వచ్చేసాయి? కనపడుతున్నాయి చెప్పు అంటే మనుషులు చెట్టుల వలె కనపడుతున్నాడు అంటాడక్క. పూస్తే మళ్ళప్పుడు కళ్ళు చేస్తాయక్క. పూసారా? ఇంకేం చేసారా? కళ్ళు ముట్టుకున్నాడక్క. ఎలాగా? ఫస్ట్ ఏం చేశాడు పిల్లలు? సలైవా ఉంటాయి కదా, ఉమ్ము తీసుకొని కళ్ళు మీద వచ్చేసారా? అది చెప్పలేదు మరి. ఒక్కసారి ఇప్పుడు వచ్చేసింది కదా మీకు, ఇప్పుడు మీకు కరెక్ట్ వచ్చేసింది కదా. వెరీ గుడ్ అన్నా. చెప్పు. కళ్ళు లేవని కొన్ని మందిని తన్ని తీసుకొని వస్తాడక్క. అప్పుడు యేసయ్య ఉమ్మి పూస్తాడక్క. అప్పుడు నీకేం కనపడుతున్నాయి చెప్పు అంటే నాకు చెట్లు వలే మనుషులు కనపడుతున్నాయి అంటే మళ్ళా యేసయ్య కళ్ళు ముట్టుకుంటాడు, అప్పుడు జాయ్ చాలా బాగుంది. నేను లోకము, నేను లోకముకి వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 8:12. వెరీ గుడ్ నానా, సూపర్. యేసయ్య లోకానికి వెలుగై ఉన్నాడక్క. వెరీ గుడ్ నానా, బాగుంది. నువ్వు కూడా చెప్పినా జాయ్. యోహాను సువార్త
మూడో అధ్యాయం 8-12 యేసు లోకమికి వెలుగై ఉన్నానని చెప్పెను. వెరీ గుడ్ జాయ్, సూపర్, వెరీ గుడ్. మా హీరో అలా మాట్లాడితే ఇద్దరు కూర్చొని అసలు ఆయాసపడి చూడక ఊపిరి ఎలా పిలుచుకున్నాం అయినా కానీ మీరు ఊపిరి పిలుచుకుంటే ఎలాగక్క. తగ్గిపోద్ది ఇంకా తనకి రావాలనిపించదు. ఇదో చెప్పి నువ్వు తీసుకొని రావాలి. తగ్గిపోయింది అనుకో, ఇది వరకు ఎలాగ వచ్చేది కాదు కదా, అలాగే మానేస్తుంది మళ్ళా షైన్ అవుతుంది. ఓకే ఈవినింగ్ అక్క. ఈవినింగ్ 7 కా? అదేంటి నిద్రపోయే టైంలోనా? చెల్లి ఎప్పుడో 11 పడుకుంటదక్క. అవునమ్మా, మిగిలిన వాళ్ళందరికి అందరూ అంతే కదా, ఈవినింగ్ ఆడుకుంటారు కదా పాప పిల్లలు. ఎనివే ఓకే, ప్రేస్ చేద్దాం. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రేస్ లార్డ్ అక్క, థాంక్ యూ అక్క. ప్రేస్ లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. రేపు ఏంటో ఉందంట కదా, రేపు ఏదో సెలబ్రేషన్ అంట, ఏంటి? 200 డేస్ సెలబ్రేషన్ అక్క. ఓ, ఎవరెవరు వస్తారు ఇప్పుడు? అందరం వస్తాం అక్క. నిజమా? నీ ప్రక్కన ఎవరైనా ఉంటారా? ఆ చెల్లి ఉంటది అక్క. చెల్లి, ఇంకా తమ్ముడు ఉంటాడా? జాయ్ తమ్ముడు, ఇంకెవరు ఉంటారా? జో తమ్ముడు ఉంటాడు అక్క. ఉంటాడా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. రాపిడ్ ఫైర్ నీతో అసలు ఒక్కదానివే కరెక్ట్ గా వేసు ఆ బ్లాక్ డాట్ నుంచి మళ్ళీ ఇంకొక వైట్ డాట్. బాగుంది నాన్న, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్. చారణ్ రేపు రా 200 డేస్ కి. ఓకే, ఏ చారణ్ రానా మేమ్ చెప్పిందా ఏంటి? అంటే 100 డేస్ అప్పుడు కనిపించలే, 150 డేస్ అప్పుడు కనిపించలేదు నాకు చారణ్, అందుకే 200 డేస్ కి స్పెషల్ గా ఇన్వైట్ చేస్తున్నా. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ మామ్. ఓకే, నెక్స్ట్ చారణ్. ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు రా నువ్వు కూడా. Kushi and Joshi, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Nana. The Lord, Akka. God bless you, Nana. Wonderful. Bless you, Nana. Wow. Bale undra, chala bondi.
మా హీరోస్ అందరూ డిఫరెంట్ గా చేశారు. ఇందాక వాడు భాను ప్రకాష్ డిఫరెంట్ గా చేశాడు, మా హీరో కూడా ఇప్పుడు డిఫరెంట్ గా చేశాడు. చూసారా ఎంత బాగుందో. Jesus said, I am the light of the world. Jesus said, I am the light of the world. John 8:12. Very good. Super Nana. God bless you. Very good. చాలా బాగా చెప్తాను నాన్న, సూపర్ గా చెప్తాను. గాడ్ బ్లెస్ యూ. ఖుషి జోషి అక్క, ఖుషి జోషి ఏంటంటే చూడు నువ్వు ఇట్లా చూపిస్తూ చేస్తూనే ఉంటే ఒకరోజు తమ్ముడు నిన్ను తోసేసి వచ్చి వాక్యం చెప్తాడు ఇక్కడ. ఇప్పుడే చెప్పేస్తున్నాడా? ఓకే చూడు, మరి ఒక రోజు నిన్ను తోసేసి వచ్చి చెప్పేస్తాడు మరి. ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్తాను మెమరీ వర్స్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చూయించు. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. Chepthanakka. John 8:12. Jesus said, I am the light of the world. John 8:12. Very good. God bless you, Nana. Chepthanana. Akka, na koncham fever undi. Cold inka cough kodutakka. Prayer chera. Enni akka? అక్క ఓకే అక్క, ప్రేయర్ చేద్దాం పిల్లలు. స్తుతి కొరకు ప్రేయర్ చేద్దాం. అందరు కూడా చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి, ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయంలో మరి స్తుతి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సన్నైన ప్రభా, ఫీవరిష్ గా ఉందని బాధపడుతుందండి, అనారోగ్యాన్ని తీసివేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేసి. నైనా మేము రేపు పొద్దున్న చక్కని సాక్ష్యాన్ని వింటకునైనా ప్రభా, మీరే మార్గం తెరవమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపను కనుక్షేమం దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థన ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. నాన్న ఇంకెవరికైనా హోంవర్క్ మేము చెక్ చేస్తుంటే ఒకసారి మీకు అన్నమాన పెట్టండి, స్పాట్ లైట్ చేస్తా. ఓకే రోహిత్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. జీసస్ సెడ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. John chapter 8 verse 12. Very good. Chala baat chesam nana. Very good. Praise Lord. God bless you. Anvi, chepna na. Akka, selli vere device lo kuchundu kada akka. Chusam, ippude chusam. Okay ma. Praise Lord. Hello. Sanvi. చూసావా, రెండు జళ్ళు వేసుకుని అంత అందంగా తయారై వస్తే రాలేదంటారా ప్రజలక్క? నీ కోసం ఏడుస్తుంది ఇందాక తెలుసా సన్వి రియా? చక్కగా రెండు జళ్ళు వేసుకుని తయారై ఇక్కడ కూర్చుంటే అలాగంటావేంటక్కా నువ్వు?
జల్లే కనిపిస్తాను, కనిపించలేదు. ఇంకొచ్చి పైకి నీ ఫేస్ చూపించు. చెప్పు నాన్న. Very good. Super nice. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 20, 40, 10. Very good, Riyan. God bless you. Riyan, I'm going to smile at you today. I'm going to smile at you today. ఈరోజు అక్క పండగ తృప్తి పొందింది అక్క. శ్యామక్క ఓవర్ టు యూ, చాలా టైం తీసేసుకున్నావు. ఓకే పిల్లలు, మరి ఒకసారి చూపించండి మీ బైబిల్స్, నోట్బుక్స్, పెన్స్ ఉన్నాయా? తెచ్చుకున్నారా? అందరికి ఉన్నాయి కదా. ఓకే, మీకు అలవాటు అయిపోయింది, రోజు తెచ్చుకుంటున్నారు, వెరీ గుడ్. అయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి కళ్ళు మూసుకోండి, చేతులు జోడించి. మహాపరిశుద్ధుడా, మా పరలోకి తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీ కృపలో ప్రభు, మరి ఇంతవరకు సండే స్కూల్ బిడ్డలు తండ్రి వాళ్ళు నేర్చుకున్న వాక్యాన్ని చెప్పడం వల్ల కానీ తండ్రి నాయన వాళ్ళు వేసుకున్న యాక్టివిటీని చూపించడం వల్ల కానీ ప్రభు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రభు. వాళ్ళని ఎంతగానో దీవించారు తండ్రి. అలాగే సమయంలో వాక్యాన్ని వినబోతుంటుండగా, బిడ్డల్ని చెప్పబోతుంటుండగా నన్ను కూడా మీరు మరుగుపరిచి మా స్థానంలో మీరుండి మన అడుగుచ్చు ఈ వాక్యాన్ని మేము అర్థం చేసుకుంటూ మా జీవితాల్లో భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలు వినంత బ్రతిమిలాడు పెడుకొంచున్నాము తండ్రి. ఆమే. ఓకే పిల్లలు, జాగ్రత్త కూర్చోండి. ఏం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం చెప్పండి, ఒకళ్ళిద్దరు చెప్పండి. చెప్పారు పౌలు గురించి చెప్పుకుంటున్నాం. ఎక్కడి వరకు అయ్యింది మన లెసన్? ఎక్కడి వరకు అయ్యింది? ఫోర్త్ జర్నీ. ఏ విషయం వరకు చెప్పి నేను ఆగాను? ఇంకెవరు చెప్తా చెప్పండి, అసలే టైం లేదు కదా, ఫాస్ట్ గా చెప్పండి. ప్రిస్కిల్ రెడీగా ఉంది. చెప్పమ్మా, నువ్వు చెప్ అన్మ్యూట్ చేస్తాను. ఓకే, నేను మనం ఎక్కడి వరకు చెప్పుకొని ఆపాము అనేది నేను అడుగుతున్నా. సన్వి, నువ్వు కూడా చెప్తావా? చెప్పు ఒక టూ పాయింట్. బాగా చెప్పావు తల్లి ప్రిస్కిల్లా, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు చెప్పమ్మా. టూ అక్క, ఆ సెంచురియన్ ఇలా మాట్లాడుకుంటున్న తర్వాత వాళ్ళ నెఫ్యూతో అప్పుడు పౌల్ గారిని అక్కడ ఉంచుతారక్క, అక్కడ వరకు నేర్చుకున్నాం అక్క. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నెఫ్యూ అనేది మీకు గుర్తుందా లేదా అనేది నేను అడుగుతున్నా పిల్లలు. పౌల్ గారు మేనల్లుడు వచ్చాడు కదా, వచ్చి సెంచూరియన్ తో మాట్లాడాడు, చీఫ్ క్యాప్టెన్ తో మాట్లాడాడు కదా. సెంచూరియన్ దగ్గరకు వచ్చిన పౌల్ గారిని కలవాలని చెప్పి పౌల్ గారితో కలిసిన తర్వాత విషయం అంతా చెప్పిన తర్వాత అప్పుడు పౌలు ఏం చేశారు, మళ్ళా సెంచూరియన్ తో చెప్పి ఈయన్ని చీఫ్ క్యాప్టెన్ దగ్గరికి తీసుకొని వెళ్ళు మా మేనల్లుడిని అని చెప్పారు కదా. ఇప్పుడు అతను వెళ్ళి చాలా చక్కగా చిన్న సీక్రెట్ గా పక్కకి తీసుకెళ్లిన తర్వాత చెప్పాడు కదా. ఏమని చెప్పాడు గుర్తుందా మీకు? గుర్తుందా? చంపేస్తారు బయటకు వస్తే అని చెప్పాడు కదా. అయితే వెంటనే ఆయన ఏం చేశారు, అసలు నమ్మారా నమ్మలేదా అనే విషయాలు మనం ఆలోచిద్దాం అనుకున్నాం కదా. అసలు నమ్మటానికి చిన్నపిల్లోడు కదా ఈయన,
వచ్చిన మేనల్లుడు చిన్నోడు కదా, మరి ఈ చిన్న పిల్లవాడు చెప్పినప్పుడు అతను ఎందుకు నమ్మాలి? చీఫ్ క్యాప్టెన్ కదా, ఆయన కూడా నమ్మాడు. ఎందుకని? నిజంగానే అక్కడ జరిగే విషయం అదే కాబట్టి నమ్మాడు. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఇప్పుడు మనం ఫోర్త్ జర్నీలో, ఇది మిషనరీ జర్నీ కాదు, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. మిషనరీ జర్నీస్ త్రీ జర్నీస్ పిల్లలు, గుర్తుంచుకోండి, మిషనరీ జర్నీస్ త్రీ జర్నీస్ మనం చెప్పుకున్నాము. ఫోర్త్ జర్నీ మిషనరీ జర్నీ కాదు. ఇప్పుడు మనకి సగము మీకు అర్థమైపోయి ఉండుంటుంది, ఎరుషలేముకి ఈయన థర్డ్ జర్నీ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు హెయిర్ కటింగ్ కూడా వెళ్ళారా మనం చెప్పుకున్నాం కదా, ఆ తర్వాత దేవాలయంలో శుద్ధి చేసుకోవటం కొరకు ఉన్నారని ఈ లోపు అక్కడ యూదులందరూ కూడా వచ్చి చాలా ఫైటింగ్ అంటే మాటల ద్వారా కానీ ఇలాగా రకరకాలుగా ఉన్నారని మనం పిక్చర్స్ కూడా చూసాము, లెసన్ నేర్చుకున్నాం పిల్లలు. సో ఇది మిషనరీ జర్నీ కాదు. ఏం జర్నీ అనేది మీకు రాబోయే రోజుల్లో మీరే నాకు చెప్తారు. సో ఇంతవరకు జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసు, మేనల్లుడు వచ్చి బయట ఉన్న సిచ్యుయేషన్ అంతా కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ నుంచి అంటే చంపేయబోతున్నారు, 40 మంది రెడీగా ఉన్నారు చంపేయడానికి అన్న న్యూస్ లోపలికి వచ్చింది కదా, అప్పుడు క్యాప్టెన్ చీఫ్ క్యాప్టెన్ ఏం చేశాడు, సెంచురియన్స్ ఏం చేశారు, సహస్రాధిపతి శతాధిపతులు వీళ్ళు ఏం చేశారు అనేది మనం ఈరోజు చూడబోతున్నాం పిల్లలు. దీనిలో మనం బైబిల్ లెసన్ చదవటానికి ఒక్క వచనం ఇక్కడ తీసుకున్నాను, 23 అపొస్తల కార్యాలు 23:27. యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించి తిని. చూడండి ఇక్కడ చక్కగా రాశాను కదా, అయితే సారీ, వారు ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధములకైనను తగిన నేరం అతని అంది ఏమీ కనుపరచలేదు. ఇక్కడ నేను పైన వచనంలో చంపబోయినప్పుడు అని చదివాను కదా, చంపబోయినప్పుడు అతడు రోమీయుడని విని సైనికులతో వచ్చిన అతనిని తప్పించెను. తప్పించిన తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నారు ఆయన, ఎవరు, చీఫ్ క్యాప్టెన్ చెప్తున్నాడు ఒక చక్కటి మాట ఏంటి అని అంటే, వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను, మరణం అంటే చంపేయడానికి అంటే ఉరిశిక్ష గాని రాళ్ళు పెట్టి కొట్టి చంపటానికి గాని, అలాగే బంధకములకైనను బంధించేసి జైల్లో పెట్టేయడానికైనను తగిన నేరము కారణము లేకపోతే తప్పు అతని అంది ఏమీ కనుపరచలేదు అని ఎంత చక్కటి మాట ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అని అంటే ఇప్పుడు మనం చూసే లెసన్ లో ఆ విషయం అంతా కూడా వస్తుంది పిల్లలు. మనకి 27 చాలా క్లియర్ గా యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, మీరు గుర్తుంచుకోండి, యూదులు ఈ మనుష్యుని చంపబోయినప్పుడు, ఈ మనుషులు అంటే ఎవరు, ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం పిల్లలు, పౌలు గారు కదా. కాబట్టి యూదులందరూ కూడా పౌలు గారిని చంపడానికి చాలా కుట్ర పన్నుతున్నారని మనం చెప్పుకున్నాం. అయితే సైనికులు ఇతన్ని తప్పించారు. ఎందుకు తప్పించారంటే రోమీయుడని తెలిసిన తర్వాత తప్పించారు. కాబట్టి ఈ జరిగిందంతా కూడా ఎలా జరిగిందనేది చూద్దాం. ఇది తెలుసా పిల్లలు మీకు, మీరు ఎప్పుడన్నా చూసారా, ఎవరికైనా తెలుసా పిల్లలు, ఎప్పుడైనా చూసారా? ఢిల్లీ హైకోర్ట్ ఎవరమ్మా చెప్పింది? సుప్రీం కోర్ట్. ఓకే, సుప్రీం కోర్ట్ కదా. ఇక్కడ ఇంకొకటి చూద్దాం, ఈ పిక్చర్ లో ఏముంది, ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, ఇది తెలంగాణ హైకోర్ట్, చూసారా పిల్లలు. అయితే మరి వీటి లోపల ఎలా ఉందో చూద్దాం. మనం ఎప్పుడు చూడలేదు కదా, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కోర్టు లోపల ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు. మరి మీరు ఎవరన్నా చూస్తుంటే అంటే స్కూల్స్ విజిట్కి తీసుకెళ్తూ ఉంటారు కదా, కొంతమంది కొన్ని టీచర్స్ చక్కగా లోపల అది చూపించడానికని తీసుకెళ్తూ ఉంటారు కదా. మేము వెళ్ళాం కానీ పోస్ట్ ఆఫీసు బ్యాంకు ఇవన్నీ ఎలా వర్క్ చేస్తే పిల్లలకి, స్కూల్ పిల్లలకి చూపించడానికి తీసుకెళ్ళేవాళ్ళం, కానీ ఎప్పుడు అయితే మాత్రం
కోర్టుకు వెళ్ళలేదు, లోపల ఎప్పుడు చూడలేదు. అయితే ఇక్కడ మనం కొన్ని చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఈ ప్లేస్ లో చూడండి సింగిల్ సీట్ ఉంది కదా, ఇక్కడ కూడా ఎక్కడో సింగిల్ సీట్ కనబడుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇటు సైడ్ చైర్స్ ఉన్నాయి, ఇటు కూడా ఉండి ఉంటాయి, ఇక్కడ కూడా కొన్ని చైర్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి, మధ్యలో ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక టేబుల్ ఒక క్యాబిన్ లాగా ఇక్కడ ఉంది. అలాగే ఇదంతా కూడా సపరేషన్ సపరేట్ చేసినట్టుగా ఇక్కడ మనకి కొన్ని వాల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చిన్న గేట్ అవునా పిల్లలు, ఇక్కడైతే గేట్ లేదు కానీ ఇంచుమించు ఇక్కడ కూడా సపరేషన్ కనిపిస్తుంది మనకి. అయితే ఈ బయట అంటే లోపలికి వెళ్లకుండా ఈ బయటన వినేవాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే జ్యోతి అక్కడ పెట్టేసారు. అయితే మనం ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే చూద్దాం. ఈ లోపలి ఇక్కడ జరిగేది మనకి తెలుసు, అంటే జడ్జెస్ ఉంటారని లేకపోతే బెంచ్ అంటారు వాళ్ళు ఉంటారు, రైటర్స్ ఉంటారు. మనం సన్హెడిన్ సభ అక్కడ చూసినప్పుడు కూడా చూసాం కదా పిల్లలు, అలానే ఇక్కడ కూడా ఉంది కదా. ఇలాగా చాలా జ్ఞానవంతులు, న్యాయము అన్యాయము తెలిసిన వాళ్ళు, వాదించగలిగే వాళ్ళు, అక్కడ దొంగల్ని ఎలా పట్టుకోవాలి అంటే తప్పుని ఎలా పట్టుకోవాలి, ఇదంతా కూడా ఇక్కడ జ్ఞానవంతులు ఉంటారు. ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు, తప్పు చేసి అబద్ధం ఆడినా కూడా ఇక్కడ పట్టేసుకుంటారు పిల్లలు. కాబట్టి అంత గొప్పగా న్యాయం చెప్పగలిగేది ఒక కోర్టులో చెప్తూ ఉంటారు. మనం చిన్న చిన్న వాటికి వెళ్ళినప్పుడు, చిన్న చిన్న కోర్టులకి వెళ్ళినప్పుడు అది తీరకపోతే జిల్లా కోర్టుకి వెళ్తాం, అక్కడ అవ్వకపోతే హైకోర్టుకి వెళ్తాం, అక్కడ అవ్వకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఒక చోట న్యాయం సరిపోలేదు, మనకి బాగాలేదు, తీర్పు సరిగ్గా రాలేదు అనుకున్నప్పుడు పైకి పైకి అలాగా వెళ్తుండి మనకి ఇండియా లెవెల్లో సుప్రీం కోర్టు ఉంది ఢిల్లీలో. కాబట్టి ఇందాక మీరు చూసారు కదా ఇది, ఇక్కడ ఇంకా ఫైనల్ మనకి జడ్జిమెంట్. సరే పిల్లలు, అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే చూడండి, ఇక్కడ మేనల్లుడు వచ్చి చెప్పాడు కదా పౌలు గారి విషయం చీఫ్ క్యాప్టెన్ చూడండి, సీక్రెట్ గా ఒక పక్కకి వచ్చి ఇక్కడ చెప్పు అని అంటే అక్కడ చెప్పాడు కదా పిల్లలు. అయితే చెప్పిన తర్వాత చీఫ్ క్యాప్టెన్ ఏం చేస్తాడంటే ఇద్దరిని సెంచూరియన్స్ ని పిలిచాడు పిల్లలు, ఇద్దరిని పిలిచి సీక్రెట్ గా వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే మీరు ఈ నంబర్స్ గుర్తుంచుకోండి, 270 200. ఇది ఏంటి అని అంటే దాని గురించి మనం చూద్దాం. చూడండి, 200 సోల్జర్స్ సైనికులు, 70 హార్స్మెన్ గుర్రాన్ని నడిపించే వాళ్ళు, గుర్రంతో పాటు రౌతులు ఉంటారు కదా, రౌతు అంటారు తెలుగులో, అయితే ఆ రౌతులు, అలాగే స్పేర్మెన్ 200. ఇది ఈటె బల్లెం అంటాం కదా, ఈటెలు పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ మూడు రకాల ఇంత మందిని టోటల్ గా 470 అంత మందిని రెడీ చేయమన్నాడు. ఇద్దరు సెంచూరియన్స్ ని పిలిచి చీఫ్ క్యాప్టెన్ ఇంతమందిని రెడీ చేయమన్నాడు పిల్లలు. ఎందుకు రెడీ చేయమన్నాడు, ఇంతమంది కావాలా, వీళ్ళందరూ ఎస్కార్ట్స్, ఇప్పుడు సోల్జర్స్ 200, స్పైర్మెన్ 200, హార్స్మెన్ 70. అయితే వీళ్ళందరినీ రెడీ చేయమన్నాడు. ఇంకో వీళ్ళందరూ రెడీ అయిపోయారు పిల్లలు, గప్ప అందరూ. ఇంకా మరి చీఫ్ క్యాప్టెన్ అంటే ఇంకా ఆయన మాట ఇచ్చాడంటే ఒక ఆర్డర్ అలా పాస్ అవుతుంది అనమాట. సో వాళ్ళు అలా రెడీ అయిపోయారు. అయితే చీఫ్ క్యాప్టెన్ ఇంకో మాట చెప్పారు, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, 9:00 కనిపిస్తుంది కదా, సరిగ్గా 9 గంటలకి పౌలు గారిని మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి, ఇక్కడ ఆయనకి పరిస్థితి బాగాలేదు, చంపేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, 40 మంది కన్నా పైనే రెడీగా ఉన్నారని చెప్పి 9:00 కల్లా మనం తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ చేశారు ఆయన. సరే వీళ్ళు 9:00 కి రెడీగా ఉన్నారు. అయితే చూడండి పిల్లలు ఏమైందో, 9:00 ఏం చేశారంటే పౌలు గారిని తీసుకెళ్ళటానికి కూడా ఒక గుర్రాన్ని రెడీ చేశారు పిల్లలు. అయితే గుర్రం సంగతి మనం ఆలోచిస్తే కనుక చూడండి, పక్క పిక్చర్ లో ఈ పిక్చర్ లో ఏముంది, అప్పుడు మనకి దమస్కు రోడ్ లో వెళ్తున్నప్పుడు ప్రభు కనిపించారు, ఆ వెలుగు చూసి పడిపోయినప్పుడు సవులా సవులా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు కూడా గుర్రం ఎంచి పడిపోయారు కదా పిల్లలు పౌలు గారు. అలా ఇక్కడికి వచ్చేసరికి గుర్రాన్ని రెడీ చేయమంటున్నారు అనమాట వాళ్ళందరితో చెప్పారు. అయితే ఇప్పుడు ఇన్ని గుర్రం మీద తీసుకెళ్ళబోతున్నారు పిల్లలు. అయితే చూడండి
నైన్ అయిపోయింది నైట్. డే టైం కాదు పిల్లలు, నైట్ టైం. ఓకే చూడండి, కుర్రాన్ని ఎక్కించేశారు పౌలు గారు. మధ్యలో ఉంటే అటు ఇటు చూడండి, సెంచురియన్స్ ఉన్నారు. వెనక ఎంతమంది సోల్జర్స్ అనుకున్నాం మనం? 200 పిల్లలు. అలాగే హార్స్మెన్ ఎంతమంది? 70 పిల్లలు. స్పేర్ మెన్ ఎంతమంది? మళ్ళా 200 పిల్లలు. కాబట్టి ఇంతమంది కలిసి తీసుకొని వెళ్తున్నారు పౌలుని. వీళ్ళందరూ కూడా ఎస్కార్ట్స్ అన్నమాట. అంతమంది ఫుల్గా సెక్యూరిటీ ఇస్తూ పౌలు గారిని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు పిల్లలు. ఎప్పుడు తీసుకెళ్తున్నారు అనుకున్నాం పిల్లలు? గుర్తుందా? 9:00 కదా. ఇంగ్లీష్ బైబిల్ అయితే 3rd hour అని కూడా ఉంది. మీరు అది చూసినప్పుడు కూడా చూడొచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే పిల్లలు, అయితే వీళ్ళందరినీ మనం ఇక్కడొక్కసారి మీకు ఫిగర్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ 3 రకాలు వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు కదా. వాళ్ళు యూనిఫామ్స్ వేసుకొని ఉన్నారు పిల్లలు. ఇక్కడ సోల్జర్స్, సోల్జర్స్ ఎలా ఉన్నారు అని అంటే మనకి తెలుసు కదా, మొత్తం కవర్ చేసుకుంటారు కదా. యుద్ధాల్లో ఎవరైనా బాణాలు విసురుతున్నా, లేకపోతే కత్తి పెట్టొస్తున్నా, లేకపోతే ఇంకా అలా వచ్చేసి ఫైటింగ్ చేస్తూ ఉంటే అడ్డు పెట్టుకోవడానికి డాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా పిల్లలు. ఇదంతా కూడా జాకెట్ ఉంటుంది. ఎంత సెక్యూరిటీ ఆ సోల్జర్స్కి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా వచ్చారు పిల్లలు. ఎప్పుడు ఇంకా అలానే ఉంటారు వాళ్ళు డ్యూటీలో ఉంటే, ఆ ఫుల్ డ్రెస్ ఫుల్ యూనిఫామ్ అనమాట. అయితే తర్వాత ఇక్కడ హార్స్మెన్ చూడండి, వీళ్ళ డ్రెస్ కూడా అంతే. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారు పిల్లలు. గుర్రాలతోటి పరిగెడుతూ ఉంటారు, అటు ఇటు అంతా కాపలా కాసుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చాలా అధికారికంగా అధికారులు తీసుకెళ్లేటప్పుడు కూడా గుర్రాలని ఉపయోగిస్తారు పిల్లలు. మనం కూడా పెరేడ్ అది చూస్తున్నప్పుడు, ప్రధానమంత్రి ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నప్పుడు, ఆగస్ట్ 15 ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు గుర్రాలు చాలా ఉంటాయి కదా పిల్లలు. మరి మీరు చూసారో లేదో, ఎప్పుడన్నా చూస్తే కనుక మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి వీళ్ళు 70 వరకు అక్కడ ఉన్నారు పిల్లలు. అలాగే స్పేర్ మెన్ చూడండి, బళ్ళెం పట్టుకొని ఎంత రెడీగా ఉన్నాడో. అయితే వీళ్ళు 200. అయితే వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు పిల్లలు. వీళ్ళందరూ కూడా నైట్ చూడండి, అట్ నైట్ అయితే వీళ్ళు తీసుకొని వెళ్ళాలి. అయితే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వీళ్ళు కైసరాకి వెళ్ళాలి పిల్లలు. కైసరికి రావాలి అని అంటే వీళ్ళు షార్ట్ కట్ లో వస్తూ ఉంటే మధ్యలో అంతిపత్రి కనిపిస్తుంది. ఎరుషలేము నుంచి అంతిపత్రి వచ్చి అంతిపత్రి నుంచి కైసరాకి రావాలి పిల్లలు. అంటే ఇది షార్ట్ కట్ అనమాట. అంతిపత్రి మీద నుంచి వస్తే షార్ట్ కట్. అంటే ఇప్పుడు ఇలా వెళ్ళే కంటే ఇలా వెళ్ళిపోతే దగ్గర కదా. ఇలా చుట్టూ తిరిగి వచ్చాకంటే ఇలా దారి ఉంది అనుకోండి, కొంచెం ఇరుకైనా లేకపోతే కొంచెం ఇబ్బంది అయినా సరే ఇలా వెళ్ళిపోయామంటే స్ట్రైట్గా భలే దగ్గర, అప్పుడు మనం ఇటే వెళ్తాం. అలా చుట్టూ తిరిగి వెళ్తే ఎక్కువ టైం పడుతుంది అనుకోండి, మనం వెళ్ళాం కదా. అలాగే ఇక్కడ అసలే చాలా ఎస్కార్ట్స్ ఇచ్చి పంపిస్తున్నారు కదా పౌలు గారికి. కాబట్టి కైసరాకి వెళ్ళాలంటే చాలా దూరం పిల్లలు. అంటే దూరము అని అంటే ఇక్కడ మరి వాళ్ళు సైనికులు వెళ్తున్నారు, హార్స్మెన్ వెళ్తున్నారు, వీళ్ళందరూ మరి వెహికల్స్ కాదు కదా. పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతారు, మరి అప్పట్లో వెహికల్స్ లేవు. పైగా వీళ్ళందరూ సోల్జర్స్ టక్ 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 వెళ్తూ ఉంటారు పిల్లలు. అందుకని ఏమైంది, నైట్ టైము తీసుకెళ్తున్నారు కదా, ఎక్కువ దూరం వెళ్ళలేరు, ఒకేసారి ప్రయాణం చేయలేరు. కాబట్టి ఈ నైట్ తీసుకొచ్చేసి పౌలు గారిని అంత్యపత్రిలో పెట్టారు పిల్లలు. అంత్యపత్రిలో పెట్టిన తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ కైసరాకి తీసుకెళ్లారు పిల్లలు. అయితే చూద్దాం ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ జెరూసలేం, ఇది ఎరుషలేం. ఎరుషలేం నుంచి ఇలా వచ్చి ఇక్కడ యొప్పే, యొప్పే నుంచి చూడండి కైసరా ఇక్కడ ఉంది. అయితే మీకు ఇంకోటి చూపిస్తాను, ఇక్కడ చూడండి పిల్లలు. ఇక్కడ జెరూసలేం ఉంది కదా, జెరూసలేం నుంచి వచ్చి యొప్పే, యొప్పే నుంచి మళ్ళా అంత్యపత్రిస్. ఇక్కడ చూడండి అంత్యపత్రి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి కైసరా ఇక్కడికి వచ్చారనమాట. ఓకేనా పిల్లలు? కాబట్టి నైట్ హాల్ట్ ఇక్కడ చేశారు. ఎరుషలేం నుంచి వస్తూ ఇక్కడ నైట్ హాల్ట్ చేసి మళ్ళా ఇక్కడికి వచ్చేసారు పిల్లలు. అయితే చూడండి అంత్యపత్రి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి భూకంపం ఎర్త్క్వేక్ రావటం వలన ఇవన్నీ కూడా పడిపోయినాయి పిల్లలు. ఇప్పుడు అక్కడ ఏమీ లేవు, చిన్న చిన్న శిథిలాలు మాత్రం అలాన మిగిలి ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా హేరోద్ యొక్క అధికార మందిరం అంటారు, అంటే హేరోద్స్ జడ్జ్మెంట్ హాల్ అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం పాడైనవి. అలాగే ఇప్పుడు కైసరాయ, కైసరాయలో చూస్తే ఈ చూడండి, ఇవి కూడా అంతా చాలా పురాతనమైనవి కాబట్టి ఇవన్నీ కూడా చాలా పాడైపోయినాయి. అయితే మనకి గుర్తుగా ఇవన్నీ మాత్రం ఒరిజినల్, అక్కడ ప్రస్తుతం మనం వెళ్తే కనుక చూడొచ్చు అన్నమాట. ఓకే, అయితే ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళని పంపించేటప్పుడు
సెంచూరియన్ చీఫ్ కెప్టెన్ ఉన్నాడు కదా, అతని పేరు ఏంటంటే క్లౌడియా లూసియా. ఒక పేరే అదంతా, క్లౌడియా లూసియా. ఆయన ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి, మీరు కైసరాకి వెళ్ళినప్పుడు ఫెలిక్స్కి ఇవ్వాలి ఈ లెటర్ అని చెప్పి ఒక లెటర్ రాసి దాన్ని చక్కగా రోల్ చేసి దాని మీద స్టాంప్ వేశారు పిల్లలు. ఇంక ఈ స్టాంప్ ఎవ్వరూ విప్పటానికి లేదు. మనం చాలా మంది పోలీసులు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఇళ్లను సీజ్ చేసామంటారు కదా, తాళం వేసేసి తాళానికి వైట్ క్లాత్ చుట్టేసి రెడ్ కలర్ లక్క అంటారు దాన్ని, దాన్ని ఇలా పెట్టి కొడతారు, ఇంకా అది స్టాంప్ పడుతుంది. అలాగే మీరు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత ఆ పేపర్స్ అన్ని బండిల్స్ చేసేసినాక కట్టేసిన తర్వాత అక్కడ అడ్రస్లు అన్ని రాసేసినాక ఇది దారాలు మీద నుంచి ఒక లక్కతోటి వేడి చేస్తే క్యాండిల్ దగ్గర కరుగుద్ది అనమాట, అది తీసుకొచ్చి సీల్ వేస్తారు. అలాంటి సీల్ అనమాట ఇది. ఇది అప్పటి కాలంలో క్లౌడియా లూసియా వాడిన స్టాంప్స్ అనమాట ఇవి. అవి ఆ లెటర్ రాసి ఆయన రోల్ చేసేసి మరి ఎవ్వరూ విప్పటానికి వీలు లేదు కాబట్టి అలాంటి వాటికి ముద్ర వేసి పంపించారు పిల్లలు. ఎవరికి పంపించారు? ఫెలిక్స్కి పంపించారు. చూడండి పిల్లలు, ఫెలిక్స్కి ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ ఎవరు పంపారు అని అంటే చూడండి, ఇదిగో క్లౌడియా లూసియా పంపించారు. ఈయన ఎవరు? చీఫ్ కెప్టెన్. ఎవరితో పంపించారంటే సెంచూరియన్తో పంపించారు. ఎంతమంది సెంచూరియన్స్ ని పంపించారంటే మెయిన్ ఇద్దరు, మాట్లాడింది కూడా అక్కడ ఇద్దరితో కదా, మిగతా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు ఇగో లెటర్ పట్టుకొచ్చి ఇస్తున్నారు చూడండి, ఇస్తూ ఉన్నప్పుడు పౌలు గారు కూడా అక్కడే ఉన్నారు పిల్లలు. ఎందుకని? మరి సెక్యూరిటీ కదా, ఎక్కడికి పౌలు వెళ్ళిపోకూడదు, అలాగే పౌలు గారిని ఎవ్వరు వచ్చి సడన్ అటాక్ ఇచ్చేయకూడదు పిల్లలు. అందుకని చాలా జాగ్రత్తగా ఈ సెంచూరియన్స్ ఎక్కడ ఉన్నారో అక్కడే ఈ పౌలు గారు కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకునేవారు పిల్లలు. అయితే ఇది ఇలా ఉంటే ఇదంతా కూడా చూడండి, హేరోదు జడ్జ్మెంట్ హాల్ అనమాట. ఇది చాలా వైపుల నుంచి చూస్తే ఇది ఒక వైపు అనమాట. అయితే ఇదిగో చూడండి, ఈ హాల్, ఈ జడ్జ్మెంట్ హాల్లో అప్పట్లో పౌలుని బంధించారు. ఎందుకని? జడ్జ్మెంట్ జరగాల, తీసుకొచ్చారు లెటర్ చదివారు. ఈ ఫెలిక్స్ ఏమన్నాడంటే అదంతా చదివిన తర్వాత ఓకే ఈయన నేను జాగ్రత్త పెడతాను. ఎందుకు అని అంటే ఇంకా మిగతా వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలి కదా. అంటే పౌలుగా ఫెలిక్స్ ఏం చేశాడంటే ఈయన రోమేయుడు, యూదులు ఇతన్ని చంపాలనుకుంటున్నారు, ఇతని దగ్గర నాకు ఏమీ నేరం కనబడలేదు, ఎందుకంటే అతను ఎవరిని చంపేయలేదు, ఎవరిని కొట్టేయలేదు, ఎవరిని దూషించలేదు, కాబట్టి ఏ తప్పు అయితే నాకు కనబడలేదు, కానీ చాలా మంది ఇతన్ని చంపేయాలనుకుంటున్నారు, అందుకని నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను అని చెప్పి పంపిస్తూ ఇంకొక మాట రాశారు దానిలో లెటర్లో. ఏమని రాశారంటే పిల్లలు, ఇతని మీద ఎవరైతే నేరారోపణ చేస్తున్నారో, ఎవరైతే అడ్డంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ దగ్గరికే వస్తారు, అప్పుడు అక్కడ జడ్జ్మెంట్ ఇద్దు గాని అని చెప్పేసి గవర్నర్కి, ఫెలిక్స్ గవర్నర్ ఇక్కడ అధిపతి అనమాట, ఆ గవర్నర్కి లెటర్ రాస్తే పౌలు గారు ఎదురుగానే చదివి ఒక్క మాట అడిగాడు అనమాట ఆయన ఫెలిక్స్ గవర్నర్. ఇంతకీ నువ్వు ఏ ప్రదేశం వాడివి అని అంటే కిల్కియా. మనం చెప్పుకున్నాం కదా పిల్లలు కిల్కియాలో తార్స్ లో పుట్టాడని చెప్పి, కిల్కియా వాడిని అని చెప్తే ఓకే అయితే ఈ కైసరేలో ఉన్నటువంటి హేరోద్ యొక్క అధికార మందిరం అంటే జడ్జ్మెంట్ హాల్ ఇప్పుడు బాగా పాడైపోయింది లోపల, చాలా కాలం క్రితం ఉంది కాబట్టి, అయితే ఇక్కడ ఇవన్నీ బంధించి జాగ్రత్తగా ఉంచారు. బంధించడం అంటే ఇతన్ని బయట వాళ్ళు కలవటానికి లేదు, ఈయన బయటకు వెళ్ళటానికి లేదు. ఇలాగా ఇక్కడ ఎన్ని రోజులు ఉంచారు, ఏం చేశారు, ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం పిల్లలు. ప్రస్తుతము పౌలు గారిని ఇక్కడ హేరోద్స్ జడ్జ్మెంట్ హాల్లో తీసుకొచ్చి ఉంచారు, కాపలా పెట్టారు. చక్కటి కాపలాలో ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఈయన ఎంతకాలం కాపలాలో ఉన్నారు, ఎంతకాలం ఈయన్ని ఇక్కడే ఉంచారు, మళ్ళీ ఎక్కడికన్నా పంపించారా, అసలు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటి, ఎందుకు పంపించాడు చీఫ్ కెప్టెన్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం పిల్లలు. అయితే మీకు మెమరీ వర్స్ సామెతలు 94:12 పిల్లలు, ఒకసారి నేను చదువుతాను, నా వెనుక చెప్పండి మీరు, నా వెనుక చెప్పండి పిల్లలు, మీరు మ్యూట్ లోనే ఉండి చెప్పండి. సామెతలు సారీ కీర్తనలు 94:12
యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నువ్వు బోధించువాడు ధాన్యుడు. ఇదే వచనం, నేను ముక్కలు ముక్కలు చెప్తాను, చిన్నగా చెప్తాను, మీరు చెప్పండి నా వెనక. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఓకే పిల్లలు, మీరు ఇంటి దగ్గర చదవండి, మరలా కంటతో పెట్టండి, వీలైనంత వరకు రేపు అప్చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే పిల్లలు, అయితే మీకు నేను మీకు ఏమంటారు, ఇంతకుముందు పిక్చర్లో ఇది చూపించాను కదా, ఈ పిక్చర్నే మీకు నేను యాక్టివిటీగా ఇస్తున్నాను, హోంవర్క్ ఇస్తున్నాను. మీరు ఇవన్నీ వేస్తే గనక ఈ 270 200 వీళ్ళందరినీ మర్చిపోకుండా ఉంటారు. మీరు ఈ పిక్చర్స్ వేయలేకపోతే వదిలేయండి, ఏమీ కాదు, ఇవన్నీ రాయటం మాత్రం రాద్దురు కానీ. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోయింది, చక్కటి ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య మనకి ఇవన్నీ గుర్తుండేలా చేస్తారు. మరి ఆయన చూసాం కదా, మిషనరీగా ఉంటూ ఎన్ని శ్రమలు పడుతున్నారు కదా, మరి మనం కూడా ఎప్పుడన్నా శ్రమలు పడాల్సిన పరిస్థితులు వస్తే చాలా సంతోషించాలి, ఓ నేను కూడా శ్రమ పడుతున్నాను, నాకు తప్పకుండా పరలోక రాజ్యం వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే మరి పౌలు గారే కాదు, చాలా మంది దేవుని కొరకు సువార్త చెప్తూ శ్రమలు పడ్డారు. స్టెఫెన్ కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపబడ్డాడు కదా. ఇలా చాలా మంది మనకి బైబిల్ గ్రంథంలో కానీ మన ఎదురుగా మన దేశంలో లేదా ఇతర దేశాల్లో చాలా మంది ఈ విధంగానే చనిపోవటం జరిగింది, గాయపరచబడటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏమీ పారిపోలేరు పిల్లలు, వాళ్ళందరూ కూడా ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకు? మన దేవుడు గొప్పవాడు కాబట్టి చచ్చిపోయినా సరే ఆయన దగ్గరికే వెళ్ళిపోతాం మనం పారిపోకూడదు అని చెప్పి ఆ పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు చాలా ధైర్యంగా యేసుక్రీస్తు కొరకు పోరాడారు ఇతరులతోటి, శత్రువులతోటి. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, పౌలు గారిని జ్ఞాపకం చేసుకొని, ప్రభా పౌలు ఎంత గొప్ప పరిచర్య చేశారు, మేము కూడా అలాంటి పరిచర్య చేయాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఓకేనా పిల్లలు? ఎంతమందికి అలా చేయాలనున్న వాళ్ళందరూ చేతులు జోడించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ఏసైన అడుగుదాం. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. మేమందరము కూడా తండ్రి మరి మిషనరీగా పౌలు గారు చేసిన గొప్ప పరిచర్య మేము చూసి ఉన్నాం, నేర్చుకుని ఉన్నాం ప్రభా. అలాగే తండ్రి మరి ఇప్పుడు ఆయన శ్రమ పడుతున్నారు ప్రభా, అనేక మంది మధ్యలో బంధించబడి ఉన్నారు తండ్రి. మరి ఆయన బయట ఉండుంటే ఎంతో మందికి సువార్త చెప్తూ, నాయన అలసిపోతున్నా, ఆరోగ్యం బాగోపోయినా ఎంతో పరిచర్య చేసి ఉన్నారు ప్రభా. అలాంటిది నాయన ఇప్పుడు అనేక మంది మధ్యలో బంధింపబడి ఉన్న పౌలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయినప్పటికీ నా బిడ్డ నిన్ను విడిచిపెట్టట్లేదు ప్రభా, ఎంత గొప్ప పరిచర్యలో ఆ బిడ్డ ఉన్నాడో ప్రభా, నేను అది మేము ఈ రోజు నేర్చుకుంటున్నాం తండ్రి. అందుకు నీకు వందనాలు. రాబోయే దినాలలో మేము బిడ్డలు అందరము కూడా తండ్రి గొప్ప మిషనరీలుగా కాగలగటానికి మీరు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచు తండ్రి. చేరిన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో ప్రతిమిలాడి వేడుకొని వచ్చున్నాము తండ్రి, ఆమేన్. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, and deliver us from the evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నిన్న ఆహారము నేను మా ప్రత్యము, మా అపరాధం చేసిన చెప్పు ప్రభా, మా అపరాధం చెప్పు. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ ఏమంతా నీరాయన్నా స్వామి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం బిడ్డలందరికీ, వారి వారి కుటుంబ సభ్యులందరికీ, సండే స్కూల్ టీచర్స్కి, అబ్జర్వర్స్కు, రిసోర్స్ పర్సన్స్ వారు వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, సంరక్షించును గాక, ఆమేన్. కర్బేసి పిల్లలు, మా అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రేచల్ నా హోంవర్క్ చూపించేసాను, సో సారీ. Praise the Lord.
Wow, Nana, chala baga chesa. Very good. I am the light of the world. John 8:12. Very good, Nana. The light of the world. John 8:12. Memory. Homework. Wow, Nana, chala bagundi. Very good. Thank you, Akka. Praise the Lord. Praise the Lord, Nana. God bless you. God bless you. Nana, kutti group lo pettani doubt ento, okay? Praise Lord. Praise Lord. Wow, traveling lo chupistunnaru meeru. Very good. God bless you. Very good, Nana. Very good. చాలా బాగుందన్న, చాలా భలేగా చేశారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ద లైట్ ఆఫ్ ద వరల్డ్ జాన్ 8:12. యేసు చెప్పాను నేను లోకానికి వెలుగై ఉన్నాను. జాన్ యోహాను 8:12. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. ఓకే పిల్లలు, అందరికి గాడ్ బ్లెస్ యు. రేపు మనం 3:00 కి కలుసుకుందాం పిల్లలు. ఎవరు ఫస్ట్ వస్తారో చూస్తాను నేను, మీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చేసాను. సరేనా? మీరున్న ప్లేస్ ని మీరు తక్కువ డెకరేట్ చేసుకోండి. బెలూన్స్ తో డిజైన్ గా కలర్ఫుల్ గా కూడా రావాలి మీరు. ఓకే, ఎవరు బాగా వస్తారు? క్వీన్స్, కింగ్స్, ఎంత మంది ఉన్నారు? హీరోస్, మీ బ్యాచ్ మీకు బ్యాచ్ కూడా ఎలా తయారు చేసుకోవాలో శాంపిల్ పెట్టాం కదా పిల్లలు, అది చూసుకొని లాస్ట్ టైం 100 డేస్ అప్పుడు 150 డేస్ అప్పుడు ఎట్లా చేసాం, మళ్ళీ మీరు అలాగే ఇంకొక బ్యాచ్ తయారు చేసుకొని రావాలి. నిన్నే నేను పెట్టాను పిల్లలు, గ్రూప్ లో ఉంది, మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, చూసి మళ్ళీ మీరు తయారు చేసేసుకొని వచ్చేసండి పిల్లలు. రేపు సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. అందరూ ప్రార్థనా పూర్వంగా సిద్ధపడి వచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చేసేయండి. ఓకే, బాయ్ బాయ్. Hi pilalu, 1 2. Kutti unda? Praise Lord. Riya, nu kuda tisa leave aipona. Praise the Lord. Riya, Bhanusri. Bhanusri, Rishika. Joy and Lily. Aha. అవే కాదు కాదు, జోహెల్ జాషువా. జోయిన్ ఇలియల్ కూడా ఉన్నారు. ఉన్నారు కాదు, అందులో వాళ్ళు ఉంటారు కదా, మర్చిపోయింది. వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టుకున్నారేమో అని కాదు కదా. తీసేసా అంకుల్, మీరు రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఎస్ అమ్మా. రుచికా,